राजन सिरसिल जिल्ला तंगल्लपल्ली मंडलम कस्बे कट्कूर ग्रामंलो कनकय्य अने युवकुडु अनारोग्यंतो गत कोन्नि रोजुलुगा बाधपड़ुतुन्नाडु। प्रभुत्व परंगा कनकय्यनु आदुकोवालनि पलुवुरु कोरुतुन्नारु। వివరాల్లోకి వెళితే రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్ళపల్లి మండలం కస్బే కట్కూరు గ్రామంలోని చెదలు లచ్చవ్వ మల్లయ్య దంపతులకు ఇద్దరు కుమారులు ఒక కుమార్తె. ఈ దంపతులు రెండవ సంతానం కనకయ్య. కనకయ్యకు చిన్నతనం నుండే విద్యపై మక్కువ ఎక్కువ. తనది నిరుపేద కుటుంబం అయినప్పటికీ బాగా చదువుకుని ఎన్నో ఆశలతో జీవిస్తున్న కనకయ్యను అంతు చిక్కని వింత వ్యాధితో బాధపడుతున్నాడు. ఉన్న భూమిలో 3 ఎకరాల అమ్మి వైద్యం చేయించినా లాభం లేని పరిస్థితి. ఉన్నత వైద్యం లేక అల్లాడిపోతున్న ఆ కుటుంబాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ప్రజలు కోరుతున్నారు. నా కొడుకు 10 16 దాకా చదివిండు. చదివినా ఏం ఫలం చేయలేదు. దేవుడు ఇంతవరకు లగ్గం చేసినా లగ్గం చేసినా కనుంచి యోగ ఇంత దూరం అయింది వంచను. ఇప్పుడు పురాక కింద పడిపోయిండు. నాకు లెవ్వలేని బతుకయింది. నా బతుకు కూడా నేను బండి మీదకి పడ్డా. నేను చచ్చిదని బతికిన వంచను. ఇవ్వాలన్నా దేవుని దయ వలన నా కొడుకును సే పట్టి లేపినోళ్ళు కావాలి. బాంచెలు దండం పెడుతున్నాడు కేటీఆరు పెడుతున్నాడు. బాంచెను కాలు మొక్కుతా జర మంచిగా పురాగా లోతులో పడిపోయినాం. మేము ఉన్న భూమి కూడా అమ్మి పెట్టిన అట్లా మంచిగా కాలేదు. ఒకటి ఇల్లుంటే ఇల్లు కూడా కూలిపోయింది. ఇంట్లో ఇల్లు కూడా కూలిపోయింది. ఏం పరిస్థితి లేకుంటున్నాం కాలు మొక్కుతా. అందరికీ నమస్కారం. నా పేరు అంజనేయులు. కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నాను. మా యొక్క ఆప్తమిత్రుడు శ్రేయోభిలాషి అనేటువంటి కనకరాజు కశ్బకట్పూర్ గ్రామం రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందినటువంటి వాడు. ఇతను మా బీఈడి క్లాస్ మేట్. గత కొంతకాలంగా పెరాలసిస్ వ్యాధితో బాధపడుతున్నాడు. ఇతని ప్రాథమిక విద్యాభ్యాసం అంతా గురుకుల పాఠశాలలో పూర్తి చేసుకోవడం జరిగింది. ఉన్నత విద్య కోసం హైదరాబాద్ వెళ్ళడం జరిగింది. పీజీ విద్యను ఉస్మానియా విశ్వవిద్యాలయంలో పూర్తి చేసుకున్నాడు. విద్యాభ్యాసం అనంతరం కుటుంబ పోషణ కోసం ఒక ప్రైవేట్ కళాశాలలో లెక్చరర్గా పనిచేస్తూ ప్రభుత్వ ఉద్యోగ సాధన కోసం లైబ్రరీ అందు ప్రిపేర్ కావడం జరిగింది. కానీ విధి ఇతన్ని చిన్నచూపు చూడడం జరిగింది. పెరాలసిస్ రూపంలో బాధపడుతుంది. నేను మా మరో స్నేహితుడు గణేష్ ఎన్ఆర్ఐ కలిసి కొంత ఆర్థిక సహాయం చేయడం జరిగింది. గౌరవ మంత్రివర్యులు శ్రీ కేటీ రామారావు గారు ఇతనిపై దయచూపి తమ వంతుగా ఏదైనా సహాయం అందించగలరని కోరుకుంటున్నాను. ఇంకెవరైనా మిత్రులు తమ వంతు సహాయం చేయగలరని కోరుకుంటూ ఈ విషయాన్ని మీ ముందుకు తీసుకొచ్చినటువంటి S6 న్యూస్ వారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను.